కావాల్సింది నా దగ్గర లేదు. చెప్పు పోయి మైక్ పెట్టుకొని ఏదో ఒక పొడ. ఈ స్కిట్లో కామెడీ లేదని నీ దగ్గర మ్యాటర్ లేదని నేనే మేనేజ్ చేయాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక అచ్చట లేదు, ముచ్చట లేదు. ముచ్చట ఎందుకు లేదు? పక్కింటిది లేచిపోతే ముచ్చట పెట్టుకున్నాం రాత్రి. ముచ్చట అంటే ఇంకా వేరేది ఉంటది, అది నీకు తెలిసి చేస్తేగా. నేను లేచిపోయేదాకా నువ్వు అట్లనే చేస్తా ఉంటావు. నువ్వు లేచిపోవు. ఎట్లా? ఎందుకంటే అందంగా ఉంది లేచిపోయింది లేవుగా. మేడం మీకు ఒక విషయం చెప్పాలి మేడం. వీడికంటే ముందు నాకు ఇద్దరు వచ్చారు నా పెళ్లి చూపులకి, కానీ వాళ్ళ ఇద్దరికి నేను నచ్చలేదు. హే ఫైమా. హే కంకీ. వెంకీ హాయ్. ఏమండి ఇదిగో నా పెళ్లి చూపుల్లో వచ్చిన ఫస్ట్ వ్యక్తి. మీరు ఇంట్లోనే ఉంటున్నారా? అవునండి. ఇగో షీజ్ మై వైఫ్. ఎలక కొట్టిన యాపిల్. షీజ్ మై హస్బెండ్. యా హాయ్. ఏ హలో ఫైమా. షేక్ అండి, ఇట్లా షేక్ అండి. ఇట్లా పెడితే ఏదో అనుకుంటారు మాట. రమేష్ అండి. సెకండ్ సెకండ్. నా పెళ్లి చూపులకి దొండం పెడుతున్నాడు కదా పిండం పెట్టని. ఆయన ఏం చేస్తాడండి? అంటే మా ఆయన సాఫ్ట్వేర్ పెద్ద ఉద్యోగం అండి. ఏం చేయగలరా? మేనేజ్ చేస్తున్నా కదా రారే. నన్ను పెళ్లి చేసుకోకుండా వాళ్ళు భార్యను నా పక్క పక్క ఇంట్లో తెచ్చుకుంటారా? సరే ఇప్పుడు వాళ్ళకి ఇస్తా చూడండి జలకు దేవతడి పొచ్చమ్మగుడి అబ్బా. వెంకీ వాళ్ళ వైఫ్ కదా? అవునమ్మా. వెంకీ ఎక్కడికి వెళ్ళాడు? జాగింగ్ వెళ్ళాడు. అదేంటి జాగింగ్ అంటే? ఒకరు వెళ్ళారు, మరి అమ్మ ఎమ్మడం పరిగెత్తున్నాడు. లేదు నాని, ఒక్కడే వెళ్ళాడు. అయ్యో నేను రెండు కళ్ళతో చూసానండి, అమ్మ ఎమ్మడ పరిగెత్తున్నాడు. అంతేకాదు ఆమె స్కూటీ ఆపగానే ఎంత చెప్పి ఇట్లా అన్నాడు తెలుసా? నమ్మరా? నమ్మను. అయితే ఒక విషయం చెప్తారండి, మీ ఆయన రాగానే అబ్బా ఫుల్ చెమటలు వచ్చాయే అంటాడు. అంటాడా? నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? ఒళ్ళంతా నొక్కులే అంటాడు. ఆ తర్వాత కొంచెం వేడి నీళ్లు పెట్టవే రెస్ట్ తీసుకుంటా అంటాడు. ఇవన్నీ మీకెలా తెలుసు? ఆ మా ఆయన కూడా ఇలాగే చేస్తే దంచి కారం పెట్ట. దంచి కారం పెట్ట. నువ్వు ఇంత అందంగా ఎందుకు అరుస్తావు? గ్లామర్ పోద్ది. నువ్వు అరవచ్చు, నీకు లేదు ఆ గ్లామర్. చూసావా ఇద్దరు కాపురాలు ఎలా ఫుల్ చేశాను. పద ఇప్పుడు మనం కాదు ఏదో ఒకటి సంసారం చేసుకుందాం. పద ఇలాంటి పంచ నా జీవితంలో వినలేదు. నా భూతో నా భవిష్యత్తు. ఫ్యాన్స్ ఇప్పటిదాకా నేను రాకముందు ఏదో అన్నారు, కొంచెం అది వినిపించలేదు బేసిక్ గా. ఉప్పు పప్పు మా ఫైమే మేడం. తుప్పు తుప్పు. వద్దండి ఈ ఫ్యాన్స్ ఈ గోల నాకు వద్దండి. అరే అరే ప్లీజ్ అండి. ఏంటబ్బా ఇంతమంది ఫ్యాన్స్? లై లై ఫైబా తెల్లారింది. కుక్కర్ కుక్కర్ కోరుకోరు కోరుకోనా? ఎవరిని కోరకాలి? ఎవరిని కోరకాలి? అయినా నా మొహానికి నేను హీరోయిన్ ఏంది మేడం? కనీసం కలలో కూడా బ్లాస్ట్ పెట్టలేదు చూసారా ఎంత కాకృతి మొహాలు ఉన్నారు వీళ్ళు. అయినా నేను హీరోని కాకపోతే ఏంది మేడం? నా మొగుడు హీరోలో ఉంటాడు. వాణ్ణి ఆర్టిస్ట్ చేస్తా, హీరోయిన్ చేస్తా, ఈ ఫైమా పేరు నిలబెట్టుకుంటా మేడం. సో లెట్స్ వెల్కమ్ మై హస్బెండ్ పుష్ప. అయితే ఇప్పుడు చూడు, ఇప్పుడు రారా ఇక్కడ సైడ్. మేడం నిజంగా మా ఆయనే చాలా మంచోడు అని చెప్పాలనుకున్నాను, కానీ అతని చేష్టల వల్లనే అర్థమైపోతుంది అతని పుష్పం అని చెప్పేసి. ఇదేమో తక్కువ తినిందా? పెళ్ళైన తెల్లారా కేసు పెట్టింది మేడం. అవును మేడం, రీజన్ లేకుండా పెట్టలేదు. మా నాన్నమ్మ ఏమందంటే గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండితే మంచి మొగడు వస్తాడు అని చెప్పారు. మరి పండలేదు అంటే వీడు మంచివాడు కాదు. ఎవరితో ఎలా సౌజన్య తెల్లవా? గోరింటాకు ఎందుకు పండలేదు? మీ అమ్మ వాళ్ళు వస్తున్నారు. మరి స్పెషల్ గా ఏం చేస్తారు? సాయంత్రం స్పెషల్ ట్రైన్ కి స్పెషల్ టికెట్ వేసి రిటర్న్ పంపించేస్తా. మిమ్మల్ని ఫస్ట్ స్పెషల్ స్కిట్ లో పంపించాలండి ఫస్ట్. మేడం నిన్న కూరగాయలు తీసుకుని వస్తూ ఉంటే మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి మేడం. హారం కొడితే పక్క జరుగుతాయి కదా. దండం మీద చీమలు ఉన్నాయని చెప్పాను కదా, చూసి వేసుకోవచ్చు కదా పాయింట్. కాదు చీమలు కొన్ని వేసినట్టుంది లోపల. అరే ఇదంతా కాదు కానీ నువ్వు బాగా చదువుకోరా, బాగా చదువుకుంటే మంచి పిల్ల వస్తుంది. నాన్నకు రాలేగా? పెడతారు.
ఎందుకు కొడుతుంది నాన్న? బాగా చదువుకోరా, మంచి పిల్ల వస్తుందంటే నాన్న చదువుకోలేదు కదా అంటాడు. అయినా చదువుకోవడం కన్నా యాక్టింగ్ బెస్ట్ గా నాన్న. మన జబర్దస్త్ లో వెంకీ మంకీ టీం అని ఉంటది, ఆయన యాక్టింగ్ చూద్దురా. వీళ్ళిద్దరు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి డైలాగ్ ను ప్రాక్టీస్ చేపించాను. ఒకసారి వాళ్ళు చేసి చూపిస్తారు, మీరు చూడండి ఆర్టిస్ట్ ఉన్నదే లేదా. ఏ సినిమా? ఏ సినిమా చేస్తుంటే మగ తీరచ్చు. ఒక్కొక్కరిని కాదు సార్, వాయిస్ దించమంటే నిన్ను దించినట్టు చేసిన వేంద్ర. సచ్చలోడా సచ్చలోడా, కనీసం నువ్వన్న చేయరా. ఏదో పొడిచేస్తా అంటున్నాడు మా కొడుకు. చెప్పరా పేరు నిలబెట్టాలి మేడం సార్ ముందు. ఫస్ట్ డైలాగ్ అండి మమ్మీ, ఫస్ట్ డైలాగ్ అండి మమ్మీ. ఓదార్చితే ఎలా ఉండాలి? అయ్యో అనాలి. ఈడు పోయి ఓయో అంటే నిన్న ఏంట్రా, ఇంట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోవడం చేత కాదు గాని పక్కింట్లో ఉన్న నిప్పు నార్పేస్తావా? పెంచుతాను బంగారం, ఐ లవ్ యూ. ఇది స్కిట్ లో లేదు, ఇది స్కిట్ లో లేదు. నీకు ప్రపంచంలో ఇష్టమైంది ఏంటి? నాకు ఈ సృష్టిలో చాలా ఇష్టమైంది నా హార్ట్. అవునా? ఏ ఎందుకు? అందులో నువ్వు ఉంటావు కదా. ఏమండి ఒకసారి కళ్ళలో కలిపెట్టు చూడండి, నేను బాగాలేనా? ఎక్కడున్నాయి కళ్ళు? మీరు ఇంటే అంటారు గాని ఎవరు మీలాగే ఉందా? మీరేం చూస్తున్నారు అంటే ఆమె కళ్ళల్లో నిన్ను చూస్తున్నా నేను. ఇది అయ్యారు మీకు నచ్చట్లేదు మా జోడి కదా, కోపం వస్తుంది నేను పుట్టేంటి కలిపి పోతే పోలే. అటు చూసి చెప్పండి ఏమండి ఇంటికి నాకు ఇదే పరిస్థితి. ఇది అలవాట్ల పొరపాటుగా నీ కాలు పట్టుకున్నాడు. అయ్యరా అయితే ఓకే, మా ఆయన చాలా మంచోడు, పత్తి పత్తి నేను కొనిక్కిస్తున్నా. మీ వల్ల అసలు ఏమీ లేదు, ఏమీ లేదు.